बाबू चेंज नुवे अंश का बापे डबल विले देले ना कोड़ प्यार यू रेडी लिसन टू मी द मैन द बनी इट्स ही बने अरे देवा आगरा कुमार अन्ने दे मैरिज सेटल इंदंट्रा खाड़ी रिटर्न कोच्चाडु అన్నా ఇప్పుడు ఏజ్ ఎంత 27 ఎందుకురా 27 ఆ అది ఒక ఏజేనా ఎందుకే మీరంతా పాతి దాటే చాలు పెళ్ళికి రెడీ అయిపోతారు ఛా ఏంటి రాయుడు చెప్పరా రావుకాలం మిస్డ్ కాల్ ఇచ్చా రే రావుకాలం కాదురా రాహుల్ రా అయ్యా సర్లే విషయం ఏంటి మా అన్నయ్యకి పెళ్లి సెట్ అయిందిరా జాతకం చూపిద్దాం పంతుల దగ్గరికి వెళ్ళాం పనిలో పని నీ జాతకం కూడా చూపించో ఆయన ఏమన్నాడు తెలుసా ఏమన్నాడేంటి నీకు కళ్యాణ్ గడియల దగ్గరలోనే అంట మామా కంగ్రాట్స్ నాక ఇప్పుడు పెళ్ళా ఆ పంతులు మిమ్మల్ని బిస్కెట్ చేసి ఉండాలి కానీ ఫోన్ పెట్టే పెళ్ళంట పూజారంట నాకంట చెప్పే తింగరి నీకు షాకింగ్ న్యూస్ చెప్పాలి అండ్ సూటిగా సుట్టి లేకుండా చెప్తున్నా విను ఏంటో అంత సుట్టిలే న్యూస్ క్వశ్చన్ పేపర్ లీక్ అయినట్టు మన మ్యాటర్ ఇంట్లో లీక్ అయిపోయింది ఈరోజే పెళ్లి చూపులు సెట్ చేశారు కావున రేపే మన పెళ్లి వచ్చి పెళ్లి చేసుకో షర్ట్ వేసుకున్నట్టు చెప్తావేంటి అది పిల్ల లేదా పులావ్ చేసుకోవడానికి అదే అదే లొకేషన్ పెడతా టెంకల్లో వచ్చి బై 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 సే 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 ఫోన్ పెట్టకే ఇదేదో తేడాగా ఉంది ఈ తింగర్దేంటి నిన్న నైట్ ఏం పెళ్ళి అంది తర్వాత ఉలుకు లేదు పలుకు లేదు కొంప తీసి పెళ్లి చేసి చూపారా ఏంటే ఇంకా రాలేదు వచ్చేసాడే ఇంత బాగున్నావేంటి పద పద ఫాస్ట్ కదండేసి పంతులు గారు మంత్రాలు స్టాండ్ చేయండి ఏంటి ఇదంతా ఈ సెటప్ ఏంటి నైట్ చెప్పావు కదా పెళ్లి చేసుకుంటాని చేసుకో ఏంటి జోకా నేను చేసుకోను 4 ఇయర్స్ లవ్ కి నువ్వు ఇచ్చే వాల్యూ ఇదేనా నేను చచ్చిపోతా పోయి సే తింగరి బ్లాక్ మెయిల్ ఏంటి అదంతా కాదు చేసుకుంటావా చచ్చిపోవాలా ఇదిగో కత్తి కోసుకుంటా సే తింగరి బ్లాక్ మెయిల్ ఏంటి అదంతా కాదు చేసుకుంటావా చచ్చిపోవాలా ఇదిగో కత్తి కోసుకుంటా కట్టేవయ్యా బాబు తాలే టైం అయిపోతుంది ఇచ్చి సావు శతమానం భవతి శతాయః పురుషః సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్ఠతి శతమానం భవతి భవతి శతమానం శతమానం భవతి హాయ్ అంకుల్ అరే దేవా ఏంట్రా ఇది అంటే నాన్న అది ఏదో అనుకోకుండా అయిపోయింది నాన్న అనుకోకుండా అయిపోవటం ఏంట్రా నీ పేరేంటమ్మా నా పేరు ధరణి అంకుల్ నేను ధరణి తను దేవ చూసారా మా పేర్లు కూడా ఎలా మ్యాచ్ అయ్యాయో నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నారు మీ నాన్నగారి ఫోన్ నెంబర్ చెప్పమ్మా ప్లీజ్ చెప్పొద్దే ప్లీజ్ 99 48 హలో మీ అమ్మాయి చూడు నా కూతురు ఉదయానే చనిపోయింది నాకు ఏ కూతురు లేదు ఫోన్ పెట్టాయి వీడేంద్ర ఎట్టా మాట్లాడుతున్నాడు అరే దేవా మొన్న 27 సంవత్సరాలకే పెళ్లి లేదని క్లాస్ పిక్ అవ్వ కదరా ఇప్పుడు 24 సంవత్సరాలకే పెళ్లి చేసుకుని వచ్చావు అప్పా నాన్న అయిపోయింది అయిపోయింది లోపలికి 14 అడిగి రా పోయేదే 4 సామాన్లు తీసుకొని మీ తాతగారి ఇంటికి అడి బతుకుపో అలా కూర్చోబెట్టి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదే
పో బాబు, నాకేం రాదు, నాకేం చెప్పకు. హా, ఏం రావు, పెళ్లి చేసుకోవడం మాత్రం వచ్చు. తింగర్దానా. ఆకలేస్తుందిరా బాబోయ్, మన దగ్గర మనీ ఎంత ఉన్నాయి? 10 రూపీసా? 10 రూపీస్కి ఏం వస్తాయి నా పొందా? 10 రూపీసా? ఇటువ తిన్నాను కూడా ఇప్పుడు డబ్బులు లేవే. ఇప్పుడు ఎలా? రాహుల్ గారికి కాల్ చేద్దాం. రే మావ, ఏం చేస్తున్నావు? ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చారా? ఫుల్ టైర్డ్ అయిపోయా. అయినా పెళ్లి చేసుకున్నావు అంట కదా, చెప్పకుండానే అంత తొందర ఏంట్రా నీకు? ఏ అబ్బా, ఎవరికి రా తొందర? నువ్వు రావు కాదురా, రావు కాలంవి. ఏ టైంలో అన్నావు కానీ కళ్యాణ్ గడలని అదే జరిగింది. పంతులు చెప్పింది కదా మావ. నేను చెప్పా? ఆ బొక్క. సర్లే, ఓ 10,000 గూగుల్ పే చే. కొంచెం ముందు అడగాల్సిందిరా, ఇప్పుడే వేరే వాళ్ళు అడిగితే ఇచ్చాను. రే, ఇంకా ఎన్ని ఇయర్స్ చెప్తారు ఇదే డైలాగ్ని? ఈసారి అయినా మార్చండిరా. చల్, ఫోన్ పెట్టే. నేను అమ్మ ఎవరు టైం హెల్ప్ చేసేవాడు. ఇప్పుడు ఎలా? ₹20,000? ఎవడైనా బై మిస్టేక్ కొట్టుంటాడా? థ్యాంక్స్ అన్న. బాబాయ్, జిరాక్స్ లేవా? అమ్మో, అకౌంట్లో డబ్బులు అయిపోయి లోపల ఎలాగైనా జాబ్ కొట్టాలి. రే దేవా, నీ వల్ల ఎలాగైనా అవుతుంది. లెట్స్ గో. ఏంటి, ఏం చేస్తున్నావు? వంట చేస్తున్నా. ఏంటి, నీకు వంట కూడా వచ్చా? వచ్చు, స్పెషల్గా నీకోసమే. ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి. అవునా? కుమ్మేస్తా. ఏంటి అది ఇలా ఉంది? బాగోదని తెలుసు, అందుకే ముందే స్విగ్గీలో ఆర్డర్ పెట్టా. నా మీద ప్రయోగం చేయకపోతే ముందే ఇవ్వచ్చు కదే. తింగడదానా పదా. ఉరిదీనమ్మా, డబ్బులు అయిపోతున్నాయే. రాహుల్ గారి ఇంటి మెసేజ్ పెట్టాడు. మీ సమస్యలన్నిటికీ ఈ నంబర్ కాల్ చేయండి. రే రావు కాలం, ఏంట్రా మెసేజ్? తగిన పరిష్కారం కోసం ఆ నెంబర్కి కాల్ చేయండి, మీ సమస్యలన్నీ పోతాయి. నా కొడక సమస్యలు కాదురా, నా దొరికి నువ్వే పోతావు. ఫోన్ పెట్టే. ఎందుకైనా మంచిది, ఒకసారి ట్రై చేస్తా పోతా. ఇప్పుడే వాట్సాప్ చేశానండి. ఏంటండి అది? వామ్మో, ప్రాబ్లం ఏం లేదు, ఫుడ్ వల్ల పాయిజన్ అయింది, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. సరే. ఫోటోషూట్ బాగుంది కదా, మనం కూడా అలా దిగుదామా? దిగుదాం, కానీ ఒక రూల్, మ్యాచింగ్ అయితేనే దిగుదాం. దేవుడా, చేసుకున్న టైమే బాగాలేదంటే ఇప్పుడు షూట్లు మ్యాచింగ్లు అంట.
ఎలా పుట్టించావే తింగర్ దాన్ని ఏంటి మ్యాచింగ్ వద్దా ఆ సరే సరే వెళ్దాం ఏమైంది దేవా ఎందుకలా ఉన్నావు అకౌంట్ నుంచి 500 డెబిట్ అయ్యి ఎలా కట్ అయ్యో అర్థం కావట్లేదు ఓ దానిక అంత టెన్షన్ పడుతున్నావు అది డ్రా చేసి మా ఫ్రెండ్ అడిగితే ఇచ్చా చాలా హ్యాపీగా ఫీల్ అయింది తెలుసా నువ్వు ఇచ్చావా మనకి తిన్నంత తికానా లేదు నువ్వు దానాలు చేస్తున్నావా చా నీతో చావు కోసం కదా నా బతుకు అస్సలు సెట్ అవ్వట్లేదురా చాలా ట్రై చేస్తున్నా ఏంటి ఇవన్నీ ఎక్కడివి మన్ని లేవన్నావు కదా సో అమ్మని అడిగి 5000తో ఇవన్నీ తీసుకొచ్చా సరుకులు కూడా తీసుకురా చవండి అనుకుంటున్నావా ఇవాళ అనుకోవాలా పెళ్ళాన్ని కూడా పూజలేని దద్దమ్మనని పడే ఇప్పుడే ఉన్న పడే అలా ఏం లేదు ఏంటే కాదు లే ఎవడే మెంటలోడు వాడు నా మొగుడు కొట్టినానన్నే తిట్టినానన్నే ప్రేమించినానన్నే అయినా ఉప్పు కారం తినే ఏ మగాడికన్నా ఆ మాత్రం కోపం ఉండదా ఏ సిచ్యుయేషన్లో అయినా నన్ను వదలడు అది నాకు తెలుసు తను నా దేవ కాలినట్టుంది ఇదిగో అన్న తమ్ముడు ఈ నోట్ చినిగింది ఇంకో నోట్ అవే ఉన్నాయి తీసుకో అన్న పర్లేదు ఈసారి వచ్చినప్పుడు ఇవ్వలే అరే దేవా ఈ బ్రతుకు నీకు అవసరం అంటరా నీకు నేను హెల్ప్ చేయగలను కానీ ఇలాగే అలవాటు పడిపోతావు నీకు నేను చెప్పేది ఒకటే జీవితంలో కష్టపడి డబ్బులు సంపాదించు లేదా అమ్మాయిని తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ వదిలిపెట్టరా ఓ తండ్రిగా నేను నీకు చెప్పేది ఇంతే ఉంటారా కొంచెం వాటర్ తీసుకురావా ఏంటంటే టెంగరి ఫుల్ బిజీ అయినట్టున్నావు ఫోన్ కూడా చేయలేదు రేపు బర్త్డే కదా డాడీ షాపింగ్ కి తీసుకెళ్లారు అవునా ఏం కొనిచాడు ఏంటి మా మామ 10,000 పెట్టి డ్రెస్ కొనిచ్చాడు భలే ఉంది తెలుసా రేపు వేసుకుని చూపిస్తా హలో మావా ఏ రాహుల్ చచ్చిపోవాలనిపిస్తుందిరా అదేంట్రా ధర్నితో బాగానే ఉన్నావు కదా ఏంట్రా చూసుకునేది
నాకనే దరిద్రం ఎవరు చూసుకోలేదు తన్ని. నేను తన బర్త్డేరా కనీసం ఒక డ్రెస్ కొడుకొని లేకపోతున్నా. వాళ్ళని ఎంతో పెట్టుకుని ఇచ్చాడు, కానీ నేను తింగర్దాన తింగర్దాన తిడతా తన్ని. నిజానికి ఏమీ చేతకని తింగాన కొడుకు నేను రా. నా వల్ల కావట్లేదు మావ, తన్ని ఇలా చూడలేకపోతున్నా. ఒక్కసారి తన ఇంటికి పంపించాలనిపిస్తుందిరా. నువ్వు తిన్నావా? ధర్ణి ఏమైంది, ఎందుకలా ఉన్నావే, మాట్లాడవే. నువ్వుండమ్మా, నువ్వుండు. ఓ, నాకు పిల్లనిచ్చినమా నువ్వా? ఎన్నాళ్ళ గుర్తొచ్చిందా నీ కూతురు? నా కూతురు నాకు గుర్తుకు రావటమేంద్రా? అది ఎలా ఉందో చూడటానికి వచ్చాను. దాని ముఖం చూస్తేనే అర్థమవుతుంది ఇక్కడ ఎలా ఉందో. ఇంకెలా ఉంటది? దాని బాబుగా నువ్వు వదిలేసావు, నా బాబు నన్ను వదిలేశాడు, ఇంకేం బాగుంటది? అంకుల్ మీరన్నా ఆగండి. అంకుల్ రే, నువ్వు నోరు మూసుకో. రే, అది అన్నీ వదులుకొని వచ్చింది నా కోసమో మీ నాన్న కోసమో కాదురా, కేవలం నీకోసం. నాకున్న సర్కిల్కి నిన్ను ఆ రోజు చంపేసి ఉండేవాడిని, కానీ అది నిన్ను పిచ్చిగా ప్రేమించిందిరా. అదే ఒకే ఒక కారణంతో నిన్ను వదిలిపెడుతున్నా. సరే అయితే తను ఎప్పుడే ఇంటికి తీసుకెళ్ళు, తర్వాత రా చంపుకుందాం. ఇంకా వీడి దగ్గర ఎందుకమ్మా, పద వెళ్దాం. పోనేరా, పోతే పోనే పోరా. కాఫీ ధర్ణి. పా, ఎక్కడికి వెళ్ళిపోయింది? వెళ్ళేదా? లేదు. ఎందుకు వెళ్ళలేదు? నీకన్నా నన్ను బాగా ఎవరు చూసుకోలేరు. కాస్ట్లీ డ్రెస్లు కాదు, నీ స్పర్శ తగిలిన ఏ డ్రెస్లైనా నాకెంతో విలువైనవి. తింగర్దాన్న తింగర్దాన్న అంటూ ఉంటావు కదా, నేనే నీ తింగర్దాన్ని. నువ్వు తింగర్ నా కొడుకువి కాదు. విన్నావా? ధర్ణి, నేను బాగా చూసుకుంటానే. బాగా చూసుకోవడం కాదు, బాగా ప్రేమించు. ఇక మన మధ్య ప్రాబ్లమ్స్ ఏముండవు. రాహుల్ గాడా? వీడేం ఈ టైంలో కాల్ చేస్తున్నాడు? ఏదో దరిద్రం న్యూస్ అయి ఉంటుంది. కంగ్రాట్స్ మావా. కాదే, నీ రెజ్యూమ్ నాకు తెలిసిన కంపెనీలో ఇచ్చా అని చెప్పాను కదా, దానికి నువ్వు సెలెక్ట్ అయ్యా మావా. ఏంట్రా క్వాడన్లు పిలు. ధర్ణి.
నేను చూసొస్తా మావయ్య. హా సరే. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని నమ్ముతుంది మన ధరణి. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెల్ అని నమ్ముతాడు మన దేవ. అందుకే వీళ్ళ మ్యారేజ్ లైఫ్లో మెమరీస్ కన్నా మ్యాడ్నెస్ ఎక్కువ ఉంది. కానీ ఇప్పటి నుంచైనా వీళ్ళ మధ్య మ్యాడ్నెస్ తగ్గి ఫుల్గా మెమరీస్ ఉంటాయని కోరుకుందాం.